పేరు బుడ్డు రమేష్, మాది కొమరవు. జేకే డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే అలా కూర్చున్నామండి. అసలు ఈ మొత్తం కూడా ఏ టు జెడ్ నా బాల్యం కానీ జరిగినాయి, వ్యాపార అభివృద్ధులు జరిగి జరగబోయేవి అన్ని కూడా ఆయన ఎవరైనా చెప్పారండి. ఫ్రెండ్ వాళ్ళ ద్వారా వచ్చారండి, నేను మా ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్తున్నాను, నేను వాళ్ళు కూడా వస్తున్నారండి. జేకేఆర్ గారు చెప్పినట్టు సంధానం కూడా చేసినాను. చేసిన తర్వాత నా యొక్క వ్యాపారాలు అన్ని కూడా బాగా ఇదిగా ఉన్నాయండి. రుద్రాక్ష ఇచ్చారు నాకు, రుద్రాక్ష కూడా చేశాను. నా యొక్క ఆరోగ్యం అవి కూడా చాలా బాగున్నాయండి. నా యొక్క పేరు మార్చారండి. బొడ్డు జయ రమేష్ని పెట్టిన తర్వాత వ్యాపారాలు కానీ పేరు కానీ అన్ని రకాలుగా కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను యొక్క రక్తదానం చేసిన తర్వాత ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడిని. ఫైనాన్స్ వ్యాపారం కూడా వేలలో ఉండేది, ఇప్పుడు లక్షలకు చేరుకున్నది. దానివల్ల కూడా కొంచెం నాకు ఆరోగ్య రీత్యా కానీ అన్ని రకాలుగా కూడా మనశ్శాంతి కూడా అన్నిటికీ కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. ఎటువంటి తీరని కోర్కెలైనప్పటికీ తీరాలి అంటే మీరు దృఢ సంకల్పంతో 9 శుక్రవారముల పాటు మట్టి పాత్రలో మీరు లక్ష్మీనారాయణకి నైవేద్యం పెట్టి ఆ స్వామిని గనక ఇలా ఆరాధించారు అంటే తప్పకుండా మీ సంకల్పం ఏదైనప్పటికీ కూడా సిద్ధించి తీరతాయి. ఏమిటి అని అనుకుంటున్నారా? వాస్తవానికి లక్ష్మీనారాయణకి శుక్రవారం రోజున చక్కగా మీ ఇల్లంతా కూడా ముందుగానే కొంచెం చిటికెడు పసుపు గల్లుప్పు వేసి మీరు ఫ్లోర్ని శుభ్రపరచుకోండి, మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకుని ఆవు పేడ దొరికినట్లయితే తెచ్చి కొంచెం ఆ పూజా మందిరంలో ఒక మూల మనం దీపారాధన చేసే చోట కొంచెం ఆవు పేడ రాసి దానిపైన ముగ్గు వేసి ఆవు నేతితో దీపం పెట్టి మట్టి పాత్రలో మీరు ఆవు పాలతో వండిన పరమన్నం కానీ లేక పులిహేర కానీ లేక అటుకులు పాలలో వేసి ఆ మట్టి పాత్రలో కానీ ఇలా ఈ మూడిటిలో ఏదో ఒకటి పెట్టినా ఓపిక అవకాశం ఉన్నవారు మూడిటిని మూడు పాత్రలో కూడా పెట్టినట్లయితే ఇలా వారానికి ఒక్కసారి అలా 9 శుక్రవారములు లక్ష్మీనారాయణులకి ఈ విధంగా పెట్టి ఆవు నేతితో దీపం పెట్టి మీరు 5 ఒత్తులు వేసి దీపారాధన చేసి మీరు లక్ష్మీ నారాయణులకి అష్టోత్రాన్ని చదివి మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని 21 సార్లు మనసులో జపించి మీ సంకల్పాన్ని దృఢంగా తీసుకుని లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో నాకు తీరని కోరికలు ఏదైతే మీరు బాధపడుతున్నారో ఆ కోరిక చెప్పుకుని తీరి తీరుతుంది అని చెప్పి దృఢంగా సంకల్పం చేసుకోండి. అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వివాహం కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, గృహం కావచ్చు, సమస్య ఏదైనప్పటికీ కూడా ఇలా గనక ఎవరైతే చేస్తారో 9 శుక్రవారాల పాటు తప్పకుండా మీ కోరిక తీరి తీరుతుంది ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో. ఆ తర్వాత ఆ మట్టి పాత్రలో పెట్టిన ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులు స్వీకరించి అలాగే ఇరుగు పొరుగు వారికి అలాగే అనాథలకు ఓపికన్నంత మేర మీరు ప్రసాదాన్ని వితరణ చేసే ప్రయత్నం చేయండి. ఇలా ఎవరైతే చేస్తారో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఏ సమస్య అయినప్పటికీ కూడా సత్వరమే మీకు అనుకూల ఫలితాలనిచ్చి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది నిజమా కాదా అనే కన్నా కూడా దైవానుగ్రహం కోసం ఇలాంటి చిన్న చిన్న క్రియలు నమ్మకంతో ఆచరిస్తూ మీరు మానవ ప్రయత్నం గనక చేసినట్లయితే మీ మానవ ప్రయత్నానికి ఈ దైవ ప్రయత్నం తోడై విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలతో దృఢ సంకల్పంతో మీరు చేస్తే తప్పకుండా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.